नेल्लूर जिल्ला ओंगोल मरियु चित्तूर जिल्ला संबंधिंचिना ईस्ट ग्राड्युएट ईस्ट रायल सीमा ग्राड्युएट एमएलसी एन्निकलु वच्चे संवत्सरं मार्चिलो राबोतुन्नायि अंदुगानु तेलुगुदेशं पार्टी अभ्यर्थिगा कंचर्ला श्रीकांत डॉक्टर कंचर्ला श्रीकांत गारिनि तेलुगुदेशं पार्टी मा अभ्यर्थिगा మేము నిలబెట్టబోతున్నాము అందుకోసం ఈ రోజు రూరల్ సిటీ నియోజకవర్గాలు మా క్లస్టర్ ఇన్చార్జిలతో అలాగనే బూత్ కన్వీనర్లు వీళ్ళందరితో గాని కూర్చొని ఈ రోజు దీని గురించి చర్చించడం జరిగింది నేను ప్రజలందరికీ కోరుతున్నా ఇది పట్టభద్రుల ఎమ్మెల్సి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి ఇది మామూలుగా అందరూ వేసే ఓట్లు కాదు ఇది ఎవరైతే 2019 అక్టోబర్ 1 లోపల ఇది 2019 అక్టోబర్ 1 లోపు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో బ్యాచిలర్ డిగ్రీ మినిమం దానికన్నా ఎక్కువ ఎవరైనా చదివి ఉండొచ్చు యు కెన్ హావ్ మాస్టర్స్ డిగ్రీ అన్ని ఉండొచ్చు పీజీ అన్ని చేసి ఉండొచ్చు కనీసం బ్యాచిలర్ డిగ్రీ ఉండే వాళ్ళు మీరు రేపు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7వ తారీఖు లోపల అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7వ తారీఖు లోపల మీ ఓట్ని ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్ఎల్సి కోసం గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ ఓటర్ లిస్ట్ కాదు అందరూ అనుకోవచ్చు మేము మొన్ననే కదా ఎలక్షన్ చేశాము ఓట్ చేశాము మున్సిపల్ లో ఓటేశాము మొన్ననే 19లో మేము ఓటేశాం కదా అని అనుకొని ఉండొచ్చు కాయితే ఈ ఓటర్ లిస్ట్ సెపరేట్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఓట్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము తెలుగుదేశం కార్యాలయంలో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని గాని ఇక్కడ మా దగ్గర ఉన్నాయి అలాగనే మా నాయకులు గాని మిమ్మల్ని గుర్తించి మీ ఇంటికి వచ్చి గాని ఇచ్చే ప్రయత్నం గాని చేస్తాము మీరు గాని అవసరమైతే ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని గాని తెలుగుదేశం పార్టీ నెల్లూరు కార్యాలయంలో ఉంటాయి మీరు గాని ఎవరు గాని వచ్చి ప్రజలందరూ ఎవరైతే మీరు గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారో 2019 అక్టోబర్ 1 లోపల మీ అందరికి గాని ఇక్కడ మేము దాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నా ఈ రోజు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో జరుగుతుండే అత్యాచారాలు అన్యాయాలు లా అండ్ ఆర్డర్ లేదు క్రైమ్ క్యాపిటల్ అయిపోతుంది నెల్లూరు లాంటి జిల్లా అయితే క్రైమ్ క్యాపిటల్ చేసేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిపక్షం అనేది ఒక ధర్మం అది ఇట్స్ ఏ బ్యాలెన్స్ చెక్ పాయింట్ ప్రతిపక్షం అనేది ప్రతిపక్షం లేకపోతే ఇంకా ఈ యొక్క డెమోక్రసీ ని కాపాడే పరిస్థితి ఇప్పుడు ఉండే రూలింగ్ లో ఉండే నాయకులకి లేదు దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రోజు ప్రతిపక్షం ఉంటేనే వాళ్ళని ప్రశ్నించగలుగుతాం లేదంటే వాళ్ళు ఇప్పుడే మీరు చూస్తున్నారు ఇష్టారాజ్యం ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు న్యాయం లేదు ధర్మం లేదు వాళ్ళ ఇష్టం ఏం కావాలో అది చేయొచ్చు మట్టి లేదు గాలి లేదు నీళ్లు లేవు అన్ని గాని ఈ రోజు దుర్వినియోగం చేస్తుండే పరిస్థితి ఈ ప్రభుత్వంది ఎక్కడైనా కొండల్ని వదిలిపెట్టారా మట్టిని వదిలిపెట్టారా ఇసుకని వదిలిపెట్టారా లాస్ట్కి సారాయి గాని ప్రజల ప్రాణాలు తీసే సారాయిని గాని ఈ రోజు స్మగ్లింగ్ చేసి వ్యాపారాలు చేస్తున్నారు గంజాయి పెరిగిపోయి ఉంది ఈ జిల్లాల్లో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ప్రతిపక్షాలు చేయగలుగుతాయా ఎవరు చేస్తున్నారు ఇది అందుకోసమే ఈ రోజు మీ తరపున గొంతు విప్పడానికి ఒక ప్రతిపక్షం అవసరం ఇప్పుడు అందుకోసమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా శ్రీకాంత్ డాక్టర్ శ్రీకాంత్ గారు చదువుకున్న వ్యక్తి హి హస్ డన్ హిస్ బిటెక్ చేశారు ఎంటెక్ చేస్తున్నారు ఎంబీఏ చేస్తున్నారు విద్యా సంస్థలు నడుపుతున్నారు గ్రామీణ ప్రాంతంలో విద్యా సంస్థలు నడుపుతున్నారు కార్పొరేట్ ఇక్కడ సిటీస్లో కాదు గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ బిడ్డలకి విద్యని కల్పిస్తుండే మంచి కుటుంబం నుంచి వచ్చారు తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల కాడి నుంచి సేవలు చేస్తూ వచ్చారు కాబట్టి శ్రీకాంత్ గారికి ఈరోజు మీరందరూ కానీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో
మీ ఓట్ని ముందు నమోదు చేసుకొని రేపు రాబోయే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో శ్రీకాంత్ గారిని ఘన విజయంగా మీరందరూ కానీ గెలిపించాలని కానీ మీ అందరినీ ప్రార్థిస్తున్నాను.